కన్నె పిల్లలు నాలుగవ భాగం. మూడవ భాగంలో వందన పెళ్ళైన తర్వాతే తను పెళ్లి చేసుకోవాలని సరిత నిర్ణయించుకుంటుంది. ఇక రాములు డెడికేషన్. రాములు మంచితనం చూసి అన్నయ్య అని పిలుస్తుంది వందన. కథ కొనసాగుతుంది. తెలివిగల రాములు పరీక్షలలో నెగ్గలేకపోయాడు. ముచ్చటగా 3 సార్లు ఎస్ఎస్ఎల్సీకి కూర్చున్నాడు. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండి ఆట ఆడేవాడు. డాక్టర్ బిరుదు తనకొచ్చిన చదువుతో పొందలేనని మేల్ నర్సుగానైనా చేరాలనుకున్నాడు. అది అందకుండా పోయింది. చివరికి వార్డు బాయ్గా చేరి తన కోరికని నెరవేర్చుకున్నాడు రాములు. కోడెద్దులా చకచకా పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుండి థియేటర్లోనే ఉండిపోయాడు. థియేటర్ కడగటం దగ్గర నుంచి ఆపరేషన్ జరిగాక పేషెంట్ని వార్డులో ఉంచేదాకా అతను సాయం చేసేవాడు. థియేటర్ దుస్తుల్లో ఉన్నప్పుడు రాములు కూడా ఓ డాక్టరేనని భ్రమపడేవారు తెలియని వాళ్ళు. కొత్తగా సర్జికల్ వార్డుకొచ్చిన ప్రొబిషనర్ నర్స్ రమణ థియేటర్కి వస్తూ పోతూ రాములు కూడా ఓ హౌసర్జన్ అని తలచింది. చామన ఛాయలో ఉన్న ముఖం, పొడవైన ముక్కు, చిన్నవైనా అతని కళ్ళల్లో ఆకర్షణ ఉంది. ఆపరేషన్స్ జరుగుతూ ఉండగా ఇంట్రావీనస్ సెలైన్ అయిపోతుండగా మరో బాటిల్ మార్చటం లాంటి పనులు రాములు చేస్తుండగా చూసిన రమణ అతను హౌస్ సర్జన్ అని గాఢంగా నమ్మింది. మనసు అతనికి అర్పించింది. సన్నగా పొడుగ్గా ఉన్న రమణకి మనసు ఇచ్చేశాడు. రమణి థియేటర్కి రాగానే ఫ్రిడ్జ్లో నుంచి చల్లటి నీళ్ళిచ్చేవాడు. గ్లాస్లో గుండా కనిపించే ఆ నోటిని చూస్తుంటే రమణి గ్లాస్ అంచు నుండి అతన్ని చూసేది. వారి ప్రేమ కొత్త మొక్కలా చిగురులు వేస్తూ కొమ్మలు పెట్టుకుంటూ ఉండగా ఓ రోజు తోటి థియేటర్ కడుగుతుంటే మరోపక్క ట్రాలీలు, ఇన్స్ట్రుమెంట్స్ కడుగుతూ రాములు కనిపించగా ఇంతకాలం తనకు పట్టిన పొరలు తొలగిపోయి కళ్ళు నిజస్థితిని గుర్తించాయి. రమణి కళ్ళల్లోని భావం చూసిన రాములు బ్రుకుటిని ముడిచాడు. చేతిలో ఉన్న బాటిల్ విసిరికొట్టింది. బాణంలా వచ్చి తలకి తగలనున్న సీసాకి చేతిని అడ్డం ఉంచాడు. చేతి మీద బద్దలైన సీసా కసిగా గాయం చేసింది. పిచ్కార్ కొట్టినట్టు రక్తం చిందగా రమణి భయపడి పారిపోయింది. గాయమైన చేతికి కుట్టు వేయించుకొని సర్జికల్ వార్డుకు వెళ్ళాడు. అప్పుడే క్వార్టర్స్కి పోతున్న రమణిని కలుసుకుని, నీ ఈ ప్రవర్తనకి అర్థమేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. ఆ కంఠంలోని అధికారం గుర్తించిన రమణి, మీరు వార్డ్ బాయ్ అని తలంచలేదు. మరి ఓహో, డాక్టర్ని అనుకున్నావా? వ్యంగ్యంగా పలికాడు. అవును, ఈ పొరపాటుకి ఎవరు బాధ్యులు? నేనే, ఒప్పుకుంది రమణి. మన ప్రేమ, ఆ మాటను దిద్దుతూ, రమణి మన స్నేహం ఇంతటితో చెల్లు అంది. పళ్ళు పటపటమని కొరికాడు. రమణిని ఎత్తి కింద పడేసి ఎద్దు కుమ్మినట్లు కుమ్ముదామనుకున్నాడు. కానీ అలా చేయలేకపోయాడు. నా మనస్సుతో ఆడుకున్నావు, నిన్ను చంపినా పాపం లేదు, థూ అని ఊసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రాముల్నే చూస్తూ ఉండిపోయింది రమణి. కట్టిన కట్టు రక్తంతో తడిసి ఎర్రగా కనిపించింది. 2 రోజులు రాములు డ్యూటీకి రాలేదు. 3వ రోజు సాయంత్రం రాములు ఇంటి ముందు జట్కా వచ్చి ఆగింది. వరండాలో పడుకున్న రాములు తలెత్తి చూశాడు. మొట్టమొదటిసారిగా చీకట్లో ఉన్న రమణిని చూసి చప్పున గుర్తుపట్టలేకపోయాడు. రమణి రాముల్ని చూసి సిగ్గుగా నవ్వింది. ఆ నవ్వును వెంటనే గుర్తించాడు. రమణి అతని దగ్గరగా వచ్చి నిల్చుంది. రమణి కళ్ళల్లోకి దీక్షగా చూశాడు. ఆ కళ్ళల్లో ఏం చదివాడో మరి. మంచాన్ని ఆవలగా జరిగాడు. మంచం పట్ట మీద కూర్చుండిపోయింది. ధైర్యం చేసి అంత దూరం వచ్చిన రమణికి ఇప్పుడు సన్నగా వణుకు ప్రారంభమైంది. వణుకుతున్న చేతిని అతని చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు రాములు. రమణి, రాము అంటూ అతని ఛాతీపై పడింది. జట్కా వాడు పెట్టే బెడ్డింగ్ అక్కడ ఉంచి చక్కా పోయాడు. ఆనందంగా నవ్వుతూ అమ్మకు చూపించాడు రమణిని. నిండు హృదయంతో లోనికి తీసుకొని పోయింది తల్లి. వందన అన్నయ్య అనగానే ఇంచుమించు అప్పటి ఆనందమే కలిగింది. తన ఆత్మకథను క్లుప్తంగా చెప్పాడు వందనకు. రమణి, సారీ, వదిన ట్రైనింగ్ పూర్తి చేసిందా? నవ్వలేక నవ్వాడు రాములు. కాకుల్లా పొడిచారు. వార్డు బాయ్తో ప్రేమేమిటని, మా దృష్టిలో హెచ్చుతగ్గులు లేవు. నా కంటికి మీరు అధికులు కావచ్చు. నా వలన లోకుల దృష్టిలో మీరు అల్పంగా ఎంచబడటం సహించలేనంటూ మానేసింది. ఏదో మా కాలం అలా గడిచిపోయింది. తన పిల్లలందరూ డాక్టర్లు కావాల్సిందేనట. అదే దాని గొంతెమ్మ కోరిక. తప్పక అవుతారు, కాలం మారింది. వారు మాటల్లో ఉండగా డాక్టర్ యతీంద్ర వచ్చేశారు. దగ్గరగా వచ్చేశాక అతని ఉనికిని గుర్తించారు. బేల కనులతో చూస్తున్న పద్మను చూసి వందన జాలినొందింది. ఇదిగో పద్మ, నిన్ను యముడితో పోరాడమనలేదు, మీ అత్తని బుట్టలో కూర్చోబెట్టి మోయమనలేదు అంది సరిత. సరిత, అత్తని బుట్టలో పెట్టుకుని ఎవరూ మోయలేరు. మన పూర్వులు భర్తని సరిదిద్దబోయింది వందన. బామ్మ నోరు మూసుకో,
పద్మ, ఇక నీ ఇష్టం చల్ అంటూ సామాన్ గదిలో ఒక మూల ఉంచి పద్మని వదిలి వెళ్ళిపోయారు. వెళ్తున్న వారికి ఎదురైనాడు తాయారమ్మ కొడుకు. వందనని అడిగాడు. అమ్మకి అడ్మిషన్ అవసరమా? కాఫీ, టిఫిన్, భోజనాలు అందించలేక సతమతమైపోతున్నాడు. వందనను చూస్తూ కన్ను గీటింది సరిత. చూడండి, పనుల మీద మేం వెళ్తుంటాం. మీ ఎదురు గదిలో మా స్నేహితురాలు ఉంది, ఈరోజే వచ్చింది. కాస్త ఆమెను కనిపెట్టి ఉండండి. ఎంత మాట ఎంత మాట, మీరు మాకెంతో సాయం చేస్తున్నారు. ఇలాగైనా మీ రుణం తీర్చుకోగలిగితే అదే చాలు. థ్యాంక్స్ చెప్పి గదికొచ్చారు. గదిలో సరిత ఎలా పరిణామం చెందుతుందో తాయారమ్మను తలుచుకుంటే భయంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా సుఖాంతమవుతుంది. ఏమిటి భరోసా? ఎదిరింటి మొగుడు పెళ్ళాంల వరుస చూస్తూ ఉంటిమిగా. భోజనపు వేళ సారీ సరిత, మజ్జిగ నిండుకుంది. ఏం, ఫోర్ ఫింగర్స్ చుట్టాలొచ్చారా? కరెక్ట్. కాలేజీ మెస్ సమయం. తంబి ఎక్కడున్నాడో కానీ రోజు కప్పు పెరిగిచ్చేవాడు. నువ్వు నాన్ వెజిటేరియన్ కదా, మజ్జిగేగా నీకు లభించాలి. వాడికో రెండు చేతికిస్తే చాలు. తప్పు కాదు, పైగా పోలీస్ ఆఫీసర్ కూతురివి. వంటవాళ్ళు పాలు, పెరుగు, గిన్నెలు గిన్నెలు తాగంగాలేంది. నేను కప్పు తింటే తప్ప? నేరస్తులను పట్టే ఆయన కూతురు ఇలా తయారవటం విచారకరం. వందన డియర్, దొంగను పట్టే పోలీసులకు పట్టుబడిని దొంగను. అంతలో పద్మ తినుబండారాలతో వచ్చింది. పద్మ, బందర్ లడ్డు తెచ్చావా? సరిత అనగా. హెడ్లైన్స్లో రాశావుగా అంది పద్మ. భోజనం చేస్తే చేసావు కానీ మరలా తినకూడదా? వందన అనగా. పద్మ, పదా పదా నీ గదికి, తొందర చేసి పంపేసింది సరిత. వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళింది పద్మ. బడలికగా ఉంది. డబ్బాలోంచి కుంకుమ పొడి తీసి చిక్కగా నురుగొచ్చేలా రసం పిండి తలస్నానం చేసింది. జరీ చుక్కల వెంకటగిరి చీర కట్టి దానికి తగిన జాకెట్ వేసుకుంది. ఆ గదిలో పంకా లేదు. అటు ఇటు పచారులు చేయసాగింది. తలుపు మెల్లిగా కొట్టారు ఎవ్వరో. తలుపు తీసే ఉంది సరిత అంది. తలుపు కొద్దిగా తెరుచుకుంది. మనిషి పట్టేంత తెరుచుకుని తర్వాత మూసుకుంది. ఆ వచ్చింది సరిత కాదు, పద్మకు తాళి కట్టినవాడు. పద్దు అన్నాడు బుద్ధావతారం. మీరా? ఇక్కడికి ఎలా, ఎప్పుడొచ్చావు? ఎన్నో ప్రశ్నలు కుమ్మరించాడు. ఎంతకాలమని అమ్మగారింట్లో ఉండను. మొగుడు వదిలేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఉద్యోగం చేసుకుందామని. నిన్ను వదిలేశానా? ఎవరన్నారు? దగ్గర దగ్గరగా వచ్చాడు. అందరూ అనుకుంటున్నారు. దుఃఖం పెళ్ళు బిక్కగా గొల్లుమంది. జలపాతంలా పారుతున్న కన్నీటిని చూసి మొగాడులా కరిగిపోయాడు. తెలివి వచ్చేసరికి కటిక గచ్చుపై ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోసాగారు. ఆకలి గొన్న సింహం ఒకేసారి 34 సేర్లు మాంసం తింటుందట. కొత్తగా కలిసిన వీరికి 24 గంటలు చాలటం లేదు. ఎప్పుడూ కిటికీలు తలుపులు బంద్. వందన, ఆలోచించవలసిన విషయమే. ఏమై ఉంటుందబ్బా అది? సరే, నీ పుస్తక పరిజ్ఞానం పనికిరాలేదా? అందుకే సైన్స్కి ప్రాక్టికల్స్ ఉన్నట్టే. దీనికి ప్రాక్టికల్ వర్క్ చేస్తే కానీ ఫలితాలు తెలియవు. మరి ఏమంటావు? ఆలోచనలో పడింది సరిత. ఈ కిటికీలో పద్మ, ఆవల కిటికీలో అతను. వీడిపోయిన కొద్దిసేపు పోజులు, నవ్వులు, విసురు, గాలిలో ముద్దులు వదులుకోవడం. ఈ తతంగాన్ని కనిపెట్టి ఎవ్వరో రాసమణి చెవిలో ఊదారు. చెంకలెగిరేసింది రాసమణి. సరిత దొరికింది, చేతికి అందిందనుకుంది. రాహుకాలమని తెలియక భర్త గదిలోకి వెళ్ళిన పద్మ బయట ప్రపంచాన్ని మర్చిపోయిన వేళలో రాసమణి పిల్లిలా వచ్చి ఆ ఇంటికి తాళం బిగించింది. ఒకే దెబ్బకు రెండు పక్షులు. రాసమణికి తాయారమ్మ మీద కూడా కసి. మొదట్లో చేసిన వంటకాలన్నీ మోసుకు వెళ్ళి ఇచ్చేది. ఇచ్చిన గిన్నెలు తిరిగి తెచ్చుకునేది తాయారమ్మ. తీరిగ్గా తినాలని చూస్తుందని తలచి రాను రాను అన్నీ బిగదీసింది. ఎవరిదైనా పెడితే వారితో తీయగా మాట్లాడుతుంది రాసమణి. పెట్టని నాడు అవతలివారు పగవారితో సమానం. తాయారమ్మ పెట్టి పగాయింది. ఇది సంసారం ఉండే కొంపలనుకున్నారా? మరేమన్నా రాసక్రీడలు జరుపుతున్నావు? ఇదేమన్నా బృందావనమా? రాసమణి పంచాంగం విప్పింది. బిల్డింగ్ రీసౌండ్ ఇచ్చింది. కొంపలు అంటుకుపోతుంటే ఎత్తైన చోటుకు పరిగెత్తి వచ్చి చూసే జనం, కింది వాళ్ళు, పైవాళ్ళు అందరూ ఆ గది ముందు చేరి వినోదించసాగారు. లోపల ఏమండి ఇప్పుడెలా అంటూ భర్త ఛాతీకి అంటుకుపోయింది పద్మ. బయటికి పోతే తొందరపాటు గలవాళ్ళు పట్టుకొని తంతారేమోనని ఓదార్చుతున్నట్లు భార్యని మరీ దగ్గరకు తీసుకున్నాడతను. అప్పుడే వచ్చి ఈ గలాబా విన్న వందన గుండెలు కొట్టుకోగా చప్పున బాత్రూంలోకి దూరింది. గాంధీ దగ్గరలో ఉన్న తమ్ముడికి ఏదో సైగ చేశాడు. వాడు ఇంజన్ కూత పెట్టి ఏరోప్లేన్లా పరిగెత్తాడు హాస్పిటల్ వైపు. చుట్టూ మోగిన జనం భోజనం వేళ మించిపోతున్నా అక్కడి నుండి కదలడం లేదు. అరచి అరచి గొంతు కీచుపోగా భీముడిచ్చిన మంచినీళ్ల చెంబు అందుకుంటూ రాసమణి గోడకు అనుకుని ఉన్న సరితను అప్రయత్నంగా చూసింది. ఆ క్షణంలోనే సరిత రాసమణిని చూస్తూ కన్ను గీటింది.
రొప్పుతూ మూగిన జనానికి ఢీ కొడుతూ నా కొడుకు అంటూ తాయారమ్మ వచ్చింది. ఇంటి ముందు జనం రాము చెప్పింది అర్థం కాక కొడుక్కి ఏదో జరిగిందని గాబరాగా వచ్చింది. వచ్చావా తాయారమ్మ, నీ కొడుకు బాగోతాం, కళ్ళారా చూడు అంటూ తాళం తీసింది. తాయారమ్మ లోనికి పోగానే సాష్టాంగ ప్రమాణం చేశారు ఆ దంపతులు. కోడలి పిల్ల ఆశ్చర్యం నుంచి తేరుకోగానే తాయారమ్మ పైట చెంగు తీసి బొడ్లో దోపి బయటకొచ్చింది. నగ్న దృశ్యాలు చూస్తామనుకుని కొండంత ఆశతో ఉన్న జనం నిరాశగా తలుపుకి కిటికీలకి వ్రేలాడిపోయారు. మహాతల్లి రాసమణి, నిజానిజాలు తెలుసుకోక ఇలా మమ్మల్ని అవమానిస్తావా? నీ మీద పరువు నష్టం దావవేయకపోతే నా పేరు తాయారమ్మ కాదు, వాడి భార్యతో వాడు బాగోతం ఆడుకుంటే తప్ప. రాసమణి నోరు టక్కుమని మూతబడింది. చూడకూడదనుకుంటూనే సరితవైపు చూసింది రాసమణి. రోజా రంగు నాలికపై పెదవిని తాకుతూ మెల్లిగా తిరుగుతుండగా ఎడమ కన్ను గట్టిగా మూసి విప్పింది సరిత. సరిత గదిలోకి అడుగుపెట్టిన తర్వాత వందన బాత్రూం నుంచి బయటకొచ్చింది. సరిత వచ్చావా అంటూ, ఆ నేను రావటం, నువ్వు బాత్రూంలో దూరటం ఒక్కసారే. తన చర్యకు తనకే నవ్వురాగా నవ్వుతూ సరిత యు ఆర్ గ్రేట్ అంది వందన. రోజులు మామూలుగా దొరికిపోతున్నాయి. ఓ రోజు ఓ పెద్ద మనిషి సరిత కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఎస్ఎస్సీ చదివే తన కుమారునికి ప్రైవేట్ చెప్పమని కోరాడు. అక్టోబర్ పరీక్షలకి కూర్చుంటాడా అంది సరిత. మరే అన్నాడతను. తనకు వీలు కాదని, ఏదైనా ట్యుటోరియల్ కాలేజీలో చేర్పించమని, ఫీజు కాక మరో 300 ఇస్తే ఆ అబ్బాయి పాస్ అవటం గ్యారంటీ అని చెప్పి పంపింది. అర్థం కాక చూస్తున్న వందనను చూసి సన్నగా నవ్వుతూ, వందన ఈ రోజుల్లో లక్ష్మిని పెట్టి సరస్వతిని కొనుక్కోవచ్చు. అక్టోబర్కి మరలా పరీక్ష హాల్కు వెళ్తానని తెలుసుకొని అతను వచ్చాడు. ఎగ్జామినర్గా నేను అక్కడ ఉన్నప్పుడు ఆ పిల్లాడు కాపీ కొడుతున్నా చూస్తూ ఊరుకోవటానికి నా దగ్గరికి ప్రైవేట్కి వస్తున్నాడన్నమాట. వారి ముందు చూపుకి ఆశ్చర్యపోయింది వందన. ఓ యావరేజ్ స్టూడెంట్ బోలెడని మార్కులతో పాస్ అయ్యాడట. స్నేహితులు వాడిని నిలదీశారు. అన్ని మార్కులు ఎలా కొట్టావు అంటూ, మా నాన్నను అడగండి అని జవాబిచ్చాడట. ఎవరా అబ్బాయి? భారత పౌరుడే. కాపీ కొట్టడానికి ఎన్ని కొత్త యుక్తులు పన్నుతారో ఆ తెలివి చదవడానికి ఉపయోగించుకుంటే, డ్యూటీకి టైం అవుతుంటే సరితకు చెప్పి వెళ్తూ సుబ్బమ్మ కిటికీలో పంతులు కనబడగా, సరి అతని బాధ ఏదో చూడు అంది. సరిత పై పెదవి క్రింది పెదవి కిందికొచ్చింది. ఆ రోజు ఆపరేషన్స్ లేవు. మర్నాటికి ఆపరేషన్స్కి కావలసిన కొత్త స్కాల్పిల్ బ్లేడ్స్ అలమార్ నుంచి తీస్తోంది వందన. స్టూల్ మీద ఎక్కి పై షెల్ఫ్లో గల క్యాట్గట్ బాక్సెస్ తీస్తున్న వందన దగ్గరగా వచ్చి నిల్చున్నాడు డాక్టర్ వెంకట్. వందన ఎక్కిన స్టూలు మెల్లిగా కదిలించాడు. హాయ్ అంటూ కేక వేసి అతని తల దొరకపుచ్చుకొని బ్యాలెన్స్ నిలుపుకుంది. చేతిల్లో ఉన్న ప్యాకెట్స్ కింద పడిపోయాయి. కోపంగా వెంకట్ వైపు చూస్తూ, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు డాక్టర్, అవన్నీ తీసి టేబుల్పై పెట్టండి అని ఆజ్ఞాపించినట్లు పలికింది. కింద పడినవన్నీ నవ్వుతూ తీయసాగాడు. అలమారలో నైలాన్ థ్రెడ్ ఎంతకీ కనపడలేదు. స్టాఫ్ సరస్వతి అన్నీ ఎక్కడెక్కడో దాస్తుంది, ఎందుకో అంత దాపరికం. స్వగతంగా పలుకుతూ అన్నింటి వెనుకగా కనిపించగా పాదాలు ఎత్తి అది అందుకోబోతుండగా బీరువా కదిలినట్లయింది. క్రిందున్న స్టూలు వంకర తిరిగింది. పడిపోతూ కెవ్వున కేక పెట్టింది. క్షణంలో గ్రహించింది తాను ఎవరి చేతులలో ఉన్నదని. వెంకట్, ఎన్నిసార్లు చెప్పాలి పిచ్చివేషాలు వెయ్యొద్దని? జుట్టు అందుకోవాలని చూసింది. ఆ క్షణంలోనే జుట్టు బదులు ఏదో మెత్తగా తగిలింది. పట్టరాని కోపంతో గోళ్ళని సర్రమని దించింది బుగ్గలో. తేలిగ్గా ఉన్న వందనను జాగ్రత్తగా దించాడు. తనను దించిన వ్యక్తి వైపు చూసి అలాగే బొమ్మలా చూస్తూ ఉండిపోయింది వందన. డాక్టర్ యతీంద్ర నవ్వుతూ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ఈజ్ ఇట్ నాట్? అంతలో రాములు డాక్టర్ వెంకట్ వచ్చారు. క్రింద పడి ఉన్న స్టూలు ప్యాకెట్స్ తీస్తూ బాస్ తన రూమ్లోకి వెళ్ళాడు. ఏమైంది సిస్టర్ అన్నాడు. అలాగే నిల్చుండిపోయిన వందనను చూస్తూ రాములు, నేననుకొని అక్షింతల చెల్లుంటుంది అన్నాడు వెంకట్ కొంటగా నవ్వుతూ. అర్థం లేని చూపులు చూసింది వందన. వందన అన్నాడు లాలింపుగా వెంకట్. ఛీ, నాతో మాట్లాడకు అంటూ నర్సెస్ డ్యూటీ రూమ్లోకి వెళ్ళింది. రాముల్ని చూస్తూ భుజాలు ఎగరేశాడు. డాక్టర్, ఆ అమ్మాయి జోలికి పోకుంటే మంచిదేమో. రాములు, వందన అంటే నాకెంతో ఇష్టం, ఐ లైక్ హర్ వెరీ మచ్. ఛీ ఛా అన్న కోపం రాదు. కిటికీలో నుండి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోకూడదు? రాములు అనగా గిరుక్కున అతని వైపుకు తిరిగి అంతకంటే నాకేం కావాలి ఆశగా పలికాడు. సరస్వతి నవ్వుకుంటూ రాగా వారి సంభాషణ అంతటితో ఆగిపోయింది. రాములు, బాబు వస్తున్నాడు రేపు, ఇదో టెలిగ్రామ్, బాస్ అడ్రస్కే ఇచ్చారు, అయితే మాకు డిన్నర్ ఉంటుంది, సంతోషంగా అన్నాడు రాములు. దానికేం, 2 లీవ్ పెట్టాను, మేనేజ్ చేసుకుంటావుగా. వందన సిస్టర్ ఉన్నారుగా. ఏడుకొండలు వచ్చి వందన సిస్టర్ని బాస్ పిలుస్తున్నారని కబురు తెచ్చాడు.
అతి వేగంగా కొట్టుకునే గుండెల్తో లోనికి వెళ్ళి తలుపు దగ్గరే నిల్చుండిపోయింది. క్షణం వందనను చూసి దగ్గరకు రమ్మన్నట్లు తల ఊపాడు. అడుగులు అడుగు వేసుకుంటూ టేబుల్ దగ్గరగా వెళ్ళి నిల్చుంది. ఎడమ బుగ్గ ఎర్రగా కంది, గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండిపోయింది. మీరని తెలియదు అన్నట్లున్నాయి ఆ చూపులు. డ్రాయర్ తెరిచి నెయిల్ కట్టర్ ఇచ్చారు వందనకు. తనకు పిలిచిన పని అయిపోయిందన్నట్లుగా పుస్తకంలోకి చూడసాగారు. వందన తిరిగి చూస్తూ ఏదో చెప్పాలని వెనక్కి తిరిగింది. అప్పుడే తల ఎత్తిన యతీంద్ర, రాముల్ని పిలవండి అన్నారు. ఆ రోజు సరిగ్గా భోజనం చేయలేకపోయింది వందన. సరిత కంతా చెప్పింది. వందనను డాక్టర్ యతీంద్ర ఆకర్షించాడు. కొంపదీసి, ప్రేమించట్లేదు కదా, అనుమానంగా వందన వైపు చూసింది. వందన తన దృష్టి మరల్చుకుంది. బావకు ఏమని చెప్పదలిచావు అడిగింది సరిత. ఏముంది చెప్పటానికి అంటూ పడక మీద చేరి ఆలోచనలో పడింది వందన. వందనలో సంఘర్షణ జరుగుతుందని తలంచి తలుపులు దగ్గరగా వేసి బడికి బయలుదేరింది. స్టాఫ్ రూంలో టీచర్స్ అందరూ చేరి కబుర్లు చేస్తున్నారు. ఓ మూల నక్కి కూర్చున్న రేవతిని చూసి పలకరింపుగా నవ్వింది. టీచర్స్ గుంపులో తాను చేరి కబుర్లలో కలిసింది సరిత. బెల్ కొట్టగా ఎక్కడి వాళ్ళు అక్కడ క్లాసులకి వెళ్ళిపోయారు. రేవతి దగ్గరికి వెళ్ళి ఏమిటి విశేషాలు అంటూ క్షేమ సమాచారాలు అడిగింది. బంధువుల పెళ్ళని ఇంటిని పాది వెళ్ళారు. రేవతి మాత్రం ఇంట్లో వండిపోయింది ఒంటరిగా. రాత్రుళ్ళొచ్చి మా ఇంట్లో పడుకో అంటూ ఆహ్వానించింది సరిత. సంతోషంగా ఒప్పుకుంది రేవతి. సాయంకాలం ఈల వేసుకుంటూ ఉల్లాసంగా వచ్చిన సరితను చూసి, సరిత ఓ శుభవార్త అంది వందన. ఏడ్చినాక చెప్తావా, చెప్పినాక ఏడవమంటావా? నువ్వేడిస్తే నేను చూడలేను, కానీ నువ్వు రాసి పంపిన కథ, దాంతో నువ్వు పంపిన 20 రూపాయలు క్షేమంగా తిరిగి నీ దగ్గరికి వచ్చాయి. హతోస్మి అంటూ కూలబడింది సరిత. పత్రికల వాళ్ళకి లంచం ఇచ్చి నీ కథ ప్రచురింపదలుచుకున్నావా, పూర్ డార్లింగ్. నాకేం తెలుసు, కథతో పాటు డబ్బు పంపాలనుకున్నాను, బొంగమూతి పెట్టింది. కథ వేసుకుంటే నీకే వాళ్ళు డబ్బు పంపిస్తారు. ఆ పత్రిక వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నీ డబ్బు వెనక్కి వచ్చింది. తిరిగొచ్చిన కథ విషయం మర్చిపోయి కిటికీ దగ్గర కుర్చీ వేసింది. మూసిన ఒక కిటికీ బార్లా తెరిచింది. ఏంటి నువ్వు చేస్తున్న పని అంది వందన. పెళ్ళైన బ్రహ్మచారి బాధేమిటో చూడమన్నావుగా. మై గాడ్ సరిత, మాటల్లోనే రేవతి వచ్చింది. రేవతిని ఆహ్వానిస్తూ రేవతి ఎందుకు వచ్చిందో చెప్పింది. తమతో పాటు మరో వ్యక్తి ఉంటుందని సంతోషించింది వందన. వందనను షాపింగ్ కని బయలుదేరదీస్తూ కిటికీ దగ్గర కుర్చీలో ఆసీనురాలైన రేవతిని చూస్తూ, రేవతి ఆ వైపు చూడు, కొండల వరుసలు, అస్తమించిన సూర్యుణ్ణి, అరుణకాంతులు. ఆకాశం వెలగలేక భార్యను పోగొట్టుకున్న వాడిలా గంభీరంగా ఉన్న పశ్చిమమైన సూర్యుడు, వదిలిన అరుణకాంతిలో ఏదో కొత్త ఆశల తారకులు. చూస్తూ ఉంటే నిజంగా తారకులు కాదు, చందమామ రాగాలుడు అంది వందన. టైం అవుతోంది కదూ, పద పద అంటూ బయలుదేరింది బయటికి రాబోతూ. రేవతి మీది ఏ శాఖ? రేవతి చెప్పగా, అమ్మమ్మ నీ శాఖను కాసేపు మర్చిపో, నే చెప్పింది గుర్తుంచుకో. సరిత ఏ సందర్భంలో ఏం చెప్పిందో అర్థం కాక నవ్వుతూ నింగికేసి చూడసాగింది రేవతి. మెట్లు దిగుతూ, సరిత కొన్నాళ్ళ క్రితం నా శాఖను మర్చిపోమ్మన్నావు, ఈరోజు రేవతి శాఖను మర్చిపోమ్మంటున్నావు. నీ ట్యూబ్లైట్ బుర్రకు ఇప్పుడు అర్థమవ్వదులే, ప్లీజ్ చెప్పవా అంటూ అడగసాగింది. ఏయ్ మొద్దు, కిటికీ పంతులు శాఖ నీ శాఖ ఒక్కటే. నీకు సుబ్బమ్మ గారి పోరు తప్పిద్దామని శాఖ మార్చి చెప్పాను, రేవతి శాఖ వేరు. ఆ సంగతి, ఆ పదార్థం మర్చిపోగలిగితే పంతులు వాళ్ళ శాఖ అవుతుంది, అప్పుడేమవుతుంది? వందన ఆలోచనలో పడి అంది. ఏమవుతుందా? పెళ్ళి. వందనకు అర్థమవుతుండగా అలలు అలలుగా నవ్వు రాసాగింది. బాబోయ్, వందన నవ్వేస్తుంది అంటూ ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్లో దూరింది సరిత. సూర్యుడు ఉదయించక మునిపే హాస్పిటల్కి బయలుదేరింది వందన. ఆ రోజు స్టాఫ్ సరస్వతి రాదు, బాస్కి తనే అసిస్ట్ చేయాలి. స్టాఫ్ సరస్వతికి ఉన్న అనుభవం తనకు లేదు. సరస్వతి ఎంత నేర్పుగా ప్రతి ఆపరేషన్ని అసిస్ట్ చేయగలదు. స్టాఫ్ అందించిన ఇన్స్ట్రుమెంట్ని చూడకుండానే అందుకుంటారు బాస్. ఎప్పుడు ఏ క్యాట్గట్ ఇవ్వాలో, ఏ నీడిల్ వాడాలో ఆమెకు క్షుణ్ణంగా తెలుసు. చాలామంది అసిస్టెంట్ సర్జన్స్కి సలహాలు కూడా ఇస్తుంది. మరి తాను, ఆపరేషన్స్ అంటేనే భయం, రక్తం చూస్తే వణుకు. ఓ రోజు కొత్తగా వచ్చిన అసిస్టెంట్ సర్జన్ ఇన్సిషన్ చేసి బ్లడ్ చిమ్మగా పాట్ పెట్టి అదుముతున్నాడు. అదుముతూ, సిస్టర్ హాట్ బ్లడ్ చూసి ఎన్ని రోజులైంది? ప్రీతిగా వెయిన్స్కి క్లాంప్ వేస్తూ అన్నాడు. పూర్వంలో రాక్షసుడు కాదు కదా అన్నట్లు చూసిన తన చూపు గుర్తించి, ఏమిటమ్మాయి అలా చూస్తున్నావు అన్నాడు. రాములు సరస్వతి అందరూ పక్కుమని నవ్వారు. థియేటర్లోనికి పోతూ వార్డ్స్ వైపు చూసింది వందన. హాస్పిటల్ మేల్కొంది. 7 గంటలకే పేషెంట్లని లేపి జ్వరం చూసి మందులు పోస్తారు.
బెడ్ ప్యాన్ వగైరా ఇచ్చి ఆయాలు, వార్డు బాయ్లు, రోగులు ముఖాలు కడుక్కోవటానికి సహాయం చేస్తారు. క్రింది ఉద్యోగుల పేషెంట్లను డబ్బు కొరకు పీడించినట్లు కనబడదు. పెద్దవాళ్లను బట్టి చిన్నవాళ్లు. రాములు థియేటర్ ముందు బల్ల మీద కూర్చొని హాయిగా ధూమపానం చేస్తున్నాడు. నవ్వుకుంటూ తెల్లని బట్టల్లో అతి నాజూకుగా ఉన్న వందనను చూసి సిగార్ పారవేసి, లిల్లీ పువ్వులా ఉన్నారు సిస్టర్ మీరు, మీకు ఈ నర్సు ఉద్యోగం పనికిరాదు చెల్లెమ్మ, ఇంత పొద్దునే వచ్చారేం? ప్రశ్నించాడు రాములు. ట్రాలీ దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ కొత్త బిచ్చగాడు అంటూ సిగ్గుగా నవ్వింది. పెద్ద కేసులేమీ లేవు, లేపరాటమీ ఒక్కటే, తర్వాత ఏవో రెండు మూడు చిన్నవి. బ్రదర్ రాములు, నువ్వు నా దగ్గరే ఉండాలి, బ్రతిమాలుతున్నట్లంది. ఇంకా కొన్ని రోజులు పోతే మీరే నాకు చెప్తారంటూ నవ్వాడు రాములు. తోటి థియేటర్ అంతా కడిగి స్వాబ్ చేశాడు. ఏడుకొండలు పరుగున వచ్చి లోషన్తో గోడలు ట్రాలీలు తుడిచాడు. చెల్లమ్మ, డాక్టర్ వెంకట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఉన్నట్లుండి అడిగాడు రాములు. ఏమీ లేదు అంది సన్నగా నవ్వుతూ. కాదు, చెప్పాలి, అతను మీ విషయంలో లోతుగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంటాడేమో. విప్పారిన నేత్రాలతో చూడసాగింది వందన. నువ్వు చెల్లివి కనుక ఆ బాధ్యత నాకుందనుకుంటాను. అన్నయ్య, అలాంటి వాళ్ల మీద నాకు నమ్మకం లేదు, పెళ్లి హృదయానికి సంబంధించింది, హృదయం స్పందిస్తుంది ఇష్టమున్న వారిని చూస్తే. ఇది జీవితం చెల్లెమ్మ. పుస్తకాల్లో మాటలు మాట్లాడుతున్నావు, అప్పుడే తొందర ఏమొచ్చింది అన్నయ్య? చిన్న వయసే అయినా అనుకున్నప్పుడల్లా మంచి సంబంధాలు కుదరొద్దు. నాకు నచ్చిన, పూర్తిగా నీకు నచ్చిన తర్వాతనే నేను పెళ్ళాడేది, సరేనా? నీకు నచ్చితే నేను కాదన్ను అనే కదా ఇంత ధైర్యంగా అంటున్నావు అమ్మ దొంగ అంది. ఇద్దరూ ఒకే మారు నవ్వుకుంటూ ఉండగా డాక్టర్ వెంకట్ ప్రత్యక్షమైనాడు. వందన నవ్వుతుంటే పళ్ళు కాంతిగా ఉండి వెన్నెలలా హాయి గొలుపుతుంది. ముందు రెండు పళ్ళు తక్కిన పళ్ళ కంటే కొద్దిగా వెడల్పుగా ఉండి నవ్వినప్పుడు మరీ చిన్నపిల్లలా ఉంటుంది. అలా నవ్వుతున్న వందనను చూస్తుంటే పూతకొచ్చిన ఆపిల్ చెట్టు గుర్తుకొచ్చింది వెంకట్కు. వస్తూనే వందనకి రాములకు గుడ్ మార్నింగ్ అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్ అంది వందన. మీరే వచ్చేస్తున్నారు? ఆ జోక్ మీరే నవ్వేస్తున్నాడు? ఆ జోక్ నాకు చెప్పండి అన్నాడు వెంకట్. మీకు చెప్పే జోక్ కాదు రాములనగా, అయితే నేను చెప్పనా అంటూ తనే చెప్పసాగాడు. మా నాన్న, మామ ఫ్రాన్స్కి వెళ్ళారు. కొయ్ కొయ్ అంది వందన. అది విననట్లుగానే, వెళ్ళారా? ఒక హోటల్కి వెళ్ళారు. పోతూనే కాఫీ గత ప్రాణులు కాఫీ అంటూ ఏకకంఠంతో వెయిట్రెస్తో అన్నారు. బ్లాక్ కాఫీ అంటే డికాషన్ తెచ్చి వాళ్ళ ముందుంచింది. చిక్కటి గేదె పాలతో గ్లాసులు కాఫీ తాగేవారికి డికాషన్ చూసి ఏడ్పొచ్చి మిల్క్ మిల్క్ అన్నాడు. వెయిట్రెస్కి ఫ్రెంచ్ తప్పితే మరో ముక్క రాదు. మిల్క్ అంటే అర్థం కాలేదు. మా నాన్న లేచి తెల్లటి పంచే తాను ధరించింది చూపిస్తూ మిల్క్ అన్నారు. లాభం లేకపోయింది. తెల్లటి గోడ చూపిస్తూ మిల్క్ అన్నాడు. అప్పటికీ లాభం లేకపోయింది. మామ ఉన్నట్టుండి లేచి ఆమె బ్రెస్ట్ వైపు చూపించి మరలా డికాషన్ వైపు చూపించాడు. వెయిట్రెస్ నవ్వుకుంటూ వెళ్ళి పాలు తెచ్చింది. థియేటర్లో పనిచేస్తూ నవ్వుకుంటోంది వందన. ఆ నవ్వు ఎంతటికీ ఆగటం లేదు, అలాగే నవ్వేస్తుంది ఒంటరిగా. థియేటర్లో అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఆ నవ్వు వింటూనే ఉన్నారు. డాక్టర్ యతీంద్ర ఎప్పుడొచ్చారో వందన నవ్వు చూస్తూ ఉన్నారు. ఎంత నిర్మలంగా నవ్వగలుగుతోంది, నవ్వులో ఆనందమేగాక ఇంత అందం కూడా ఇమిడి ఉంటుందని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లు ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయి, ఈ చిన్న పిల్ల, తనలో ఏదో అలజడి లేపుతోంది. పదే పదే చూడాలనిపిస్తుంది. కొత్తగా ఏమిటిది తనలో, సిల్లీగా అని ఇంగ్లీష్లో అనుకున్నాడు. నవ్వుతూనే యతీంద్రను చూసింది. విష్ చేయడం మర్చింది. వేళగాని వేళలో యతీంద్ర కనిపిస్తున్నారేమిటా అంటూ కలగంటోంది వందన. వందన చూపులు పాదరసంలో తేలిపోతున్నట్లు తడిగా ఉంది. అతన్ని మరీ ఆకట్టుకున్నాయి ఆ చూపులు. హలో, గుడ్ మార్నింగ్ అన్నారు బాస్. అప్పుడు నిజ ప్రపంచంలోకి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ గాబరా పడింది. తక్కిన లేడీ డాక్టర్లు, నర్సులు కాస్తలో కాస్త చనువు తీసుకుని దగ్గరగా చూస్తారు. ఈ అమ్మాయి తనను చూసి భయపడుతోంది అనుకుంటూ చివరిలో పైల్స్ ఆపరేషన్ ఉంది అన్నారు. తల ఊపింది వందన. రాములు రాగా రాములకు కూడా చెప్పి ఆ పేషెంట్ భయపడి వస్తున్నట్లు తెలిపి వార్డు వైపు వెళ్లారు. లాప్రాటమీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంది. రాములు పిలిచి టేబుల్ చూపించింది. అన్నీ చూసి ఒక అబ్డామన్ రిట్రాక్టర్ ఫోర్సెప్స్తో తెచ్చి టేబుల్ మీద ఉంచారు. ఎందుకైనా మంచిది, ఇంటెస్టైనల్ సూచర్స్ విత్ నీడిల్ అటాచ్డ్ పెట్టుకోమా అంటూ సలహాలు ఇచ్చాడు. టేబుల్ మీదకి పేషెంట్ని తెచ్చి పడుకోబెట్టారు. ముందున్న స్టెరైల్ డ్రెస్సింగ్ తీశారు. ఆ చోటంతా టించర్ అయోడిన్తో పెయింట్ చేశాక ఆపరేషన్ చేసే చోటుకు నాలుగు వైపులా టవల్స్ వేశారు. మరో చిన్న షీటు క్రింది భాగం మీద వేశారు. పెద్ద అబ్డామినల్ షీట్ తీసి పైనుంచి కింద వరకు కప్పారు. ఆ షీట్కి ఆపరేషన్ చేసే చోట ఓపెనింగ్ ఉంది. ఆ తర్వాత నాలుగు టవల్సు
క్లిప్స్ తీసుకొని పైషీట్ నుంచి టవల్స్తో చర్మానికి గుచ్చిపెట్టారు. ఈ పనులన్నీ చేశాక ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకునే ట్రే తొడల మీదుగా అవసరమైన ఎత్తులో ఉంచారు. తొడల మీద ఏమాత్రం బరువు లేదు. లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ నైఫ్ విప్పిన స్పంజ్ సర్జన్ చేతికి అందించింది వందన. స్టూల్ మీదున్న సర్జన్ అంత ఎత్తుకు రాలేదు. తను వందన వైపు క్షణం చూశాడు. అతని కళ్ళు నవ్వినట్లుంది. మరీ దగ్గరగా అటు కదిలితే భుజానికి తగలొచ్చు, ఎలాగో ఉంది. తర్వాత మరో స్పంజి ఆర్డర్లీ క్లాంపు అసిస్టెంట్ సర్జన్కి అందించింది. సర్జన్ కత్తెరతో ఇన్సర్షన్ చేసి స్కిన్ మరియు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వరకు తోశారు. కత్తి తీసేశారు. బ్లీడింగ్ పాయింట్స్ అన్నీ క్లాంప్ చేశారు. ఆర్డరీ ఫోర్సెప్స్ తోటి ఇప్పుడు వుండ్ టవల్స్, టవల్ క్లిప్స్ తీసేశారు. పై స్కిన్ నుండి ఇన్ఫెక్షన్ రాకుండా ప్రొటెక్ట్ చేశారు. సర్జన్ చేతులు స్టెరైల్ వాటర్తో కడుక్కున్నారు. మరో మాట, తర్వాత ఫ్రెష్ నైఫ్ సిజర్స్ తీసుకొని ఫేసియా మజిల్ కట్ చేశారు. ఫ్యాట్ను తప్పిస్తూ లో కడుపు పెరిటోనియం కోసి ఇరువైపులా క్లాంప్స్ ఆర్డరీ ఫోర్సెప్స్ వేసి పట్టుకున్నారు. తర్వాత డల్ పాయింటెడ్ సిజర్స్తో అవసరం ఉన్నంత వరకు కోశారు. సర్జన్ బ్లీడింగ్ పాయింట్స్ అన్నీ కుట్టేశారు. వందన కాట్గట్ అందివ్వగా కాట్గట్ చివర ఓ క్లాంప్ అతికించి ఇవ్వాలి అని తెలియచెప్పారు. రాములు సైగ చేయగా అప్పుడు అబ్డామినల్ ప్యాడ్స్ వార్మ్ సాల్ట్ సొల్యూషన్లో ముంచి పిండి అందివ్వగా అబ్డామినల్ ఆర్గన్కి కప్పుతూ, అబ్డామినల్ ప్యాడ్స్ లెక్క పెట్టుకున్నావా? కొత్త పొరపాటున ప్యాడ్స్ కడుపులో పెట్టి కుట్టివేసే ప్రమాదం ఉంది, అందుకే జ్ఞాపకం చేశా అన్నారు. తలూపింది వందన. తలుపటం కాదు, అవునని చెప్పాలి. ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఇంగ్లీష్లోనే. పేషెంట్స్తో తెలుగు మాట్లాడతారు కానీ వందన ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు లోపలికి చూడసాగారు సర్జన్. లాప్రాటమీ అనగా డయాగ్నోసిస్ ఫలానా అని తెలుసుకోలేక కడుపు కోసి లోపల పరీక్షించి అప్పుడు కనపడిన దానిని సరిచేస్తారు. లోపలికి చూస్తూనే మై గాడ్ అన్నాడు సర్జన్ ఆతురతగా. అందరూ అక్కడ దృష్టి నిలిపారు. ఓ స్టెరైల్ బేసిన్ దగ్గర ఉంచి కడుపులో నుంచి రౌండ్ వర్మ్స్ తీసి బేసిన్లో వేయసాగారు. బేసిన్ నిండుకొస్తోంది. తమాషాగా డాక్టర్ యతీంద్ర వందన వైపు చూశారు. ఆ తేనెకళ్ళు మూతలు పడ్డాయి, అటు ఇటు ఊగుతోంది. మరలా మై గాడ్ అంటూ, డాక్టర్ వెంకట్, ఆ స్టాఫ్ ఫెయింట్ అవుతోంది, చూడండి అన్నారు. పడిపోతున్న వందనను రాములు వచ్చి పట్టుకున్నాడు. ట్రాలీ తీసుకొచ్చి పడుకోబెట్టి సర్జన్ రూమ్లో పడక మీద చేర్చారు. మాస్క్, ముసుగు, గ్లౌస్ అన్నీ విప్పారు. సర్జికల్ స్టాఫ్ని పిలుచుకొని వచ్చారు. వందన ఒళ్ళంతా చల్లబడింది. స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించి ముఖం మీద నీళ్లు చల్లారు. ఏదో రెండు ఇంజక్షన్లు పొడిచాడు వెంకట్. డాక్టర్ వెంకట్ ముఖం విచారగ్రస్తమైంది. వందన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగానే ఉన్నాయి. తడిగా ఉన్న పెదాల నుంచి ఓ ముద్దు సంగ్రహిద్దామని తలచి దగ్గర్లో ఎవ్వరూ లేరని గుర్తించి మెల్లగా తలవంచగా ఆ తలను పట్టి ఎవరో వారించారు. రాములు గట్టిగా మెడపై చెయ్యి వేశాడు. ఆవల డాక్టర్ యతీంద్ర ఉన్నారు. ఆ ముఖంలో ఎలాంటి భావం లేదు. తలవంచుకొని బయటకు వెళ్ళిపోయాడు వెంకట్. యతీంద్ర మంచం దగ్గరగా కూర్చొని నాడీ చూశారు. స్టెత్ పెట్టి ఒకసారి గుండెను పరీక్షించాడు. చిన్న సైజు గుండ్రని కన్య వక్షస్థలం అప్రయత్నంగా తగిలింది యతీంద్ర చేతికి. యథాలాపంగా చూసి లేచిన ఆ స్పర్శ తనను వెన్నంటే ఉంది. ఏదో తప్పు చేసిన వాడిలా మనసు పీడించసాగింది. మరి కాసేపటికి వందన కనురెప్పలు బరువుగా ఎత్తింది. ఎదురుగా రాములు ఉన్నాడు. అన్నయ్య అంది కలవరంగా. మరో స్టాఫ్ వేడిగా కాఫీ తెచ్చి తాగించింది. స్టాఫ్, నాకేమైంది అన్నది సన్నగా. ఏమీ లేదు, ఫెయింట్ అయ్యావు, పొద్దునేమీ తినలేదా? పైకి లేచింది. నాకు బాగానే ఉన్నదంటూ తలగడ మీద ఉన్న టవల్ పైన కప్పుకుంటూ అటు తిరిగింది. యతీంద్ర తన మామూలు సీట్లో ఉన్నారు. తప్పు చేసినట్లు తలవంచుకుంది. రాములు వైపు చూసింది. సార్, సిస్టర్ వెళ్ళొచ్చు కదూ అన్నాడు రాములు. ఎస్ అనగా భగవంతుడా అని గది నుండి బయటికి వచ్చింది. తక్కిన ఆపరేషన్స్ అన్నీ మరో రోజుకు వాయిదా వేశారు. థియేటర్ బాగా కడిగించారు. ఇంటి పనంతా సరిత చేస్తూ, నేను చెప్పలేదు ఈ థియేటర్ పని ఈ మగవాళ్లతో నీకు సరిపడదని, ఇంట్లో మూల కూర్చొని ఆచారాలు పడుతూ ఉండవలసిందే వందన. అతగాడు కడుపులో అన్ని వర్మ్స్ పెట్టుకొని ఎలా ఉన్నాడంటావు? అది జ్ఞాపకం చేయకే నీకు పుణ్యం ఉంటుంది. ఆ సాయంకాలం ఎక్కడికి పోక గదిలో ఉండే కిటికీల నుండి బయట ప్రపంచాన్ని చూడసాగారు. కొద్ది దూరంలో ఉన్న ఓ గుడిసె ముందు ఒకతను కూర్చొని తాను పెంచుతున్న పందిపిల్లను ముద్దు చేయసాగాడు. దాని ఒళ్ళు నిమురుతూ చెవులు పిండుతూ తోకలాగుతూ ఆడుకోసాగాడు. అది గునుస్తూ అతగాడి ఒళ్ళో దూరసాగింది. ఏయ్ వందన, అది కుక్క కాదు పంది, ఇంతసేపు కుక్కనుకున్నాను అంది సరిత. పందిపిల్ల వైపు ఇష్టంగా చూస్తూ, మనము పెంచుకుందామా అంది నవ్వుతూ. కుక్కనే వద్దన్నావు? అంత ప్రేమగా పెంచుతామా? అది చచ్చిపోతే ఎలా భరించటం?
వందన చెప్పింది నిజమే. తన చిన్నప్పుడు తెల్ల బొచ్చుకుక చనిపోతే దిగులుకి జ్వరం కూడా వచ్చింది అనుకుంది. ఎట్నుంచో ఓ ముసలిదొచ్చింది. దాన్ని చూస్తేనే ఎక్కడి నుంచి వచ్చామో, తల్లిని చుట్టిన పిల్లల్లా ఓ నాలుగు పందులు చుట్టూ చేరి అరవసాగాయి. ఆమె కుడితిని తెచ్చిపోసింది వాటికి. ఏదో సుందర దృశ్యాన్ని తిలకిస్తున్నట్లు చూడసాగారు ఆ పడతులు. మెల్లిగా పద్మ వచ్చి సరిత కళ్ళు మూసింది. రేవతి అంది సరిత. వందన, సరిత చప్పట్లు కొట్టసాగారు. ఎలా ఉంది అత్తింటి కాపురం? సరిత అనగా, నీ దయ వలన బాగుంది, కానీ మా వారి నెల జీతం 10 రోజులకి కూడా రావటం లేదు. అప్పుల్లో మునిగి ఉన్నారు. మరి తాయారం అత్తంటే మాటలా? కారుమేఘం వచ్చి సూర్యుడిని కప్పినట్లయింది. తాయారమ్మ బయట కిటికీ దగ్గర నిల్చుందని గ్రహించింది సరిత. క్షణం ఆలోచించి కంఠస్వరం కాస్త హెచ్చించి ఇలా చెప్పసాగింది. పద్మ, నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఓ 1000 రూపాయలు నీవి కావనుకో, లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే మీ అత్త గుండె ఇంత లావై ఉంటుంది, దాని చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. అందుకే ఆ ఆయాసం. ఏదో మాట్లాడబోయిన వందనను కాలితో నొక్కి నేతి మిఠాయిలు, పాలు, పెరుగు లాంటివి బాగా పెట్టు, మరికొంత బలవని, ఏదో ఒక ఫైన్ మార్నింగ్ హరియమంటుంది. ఆ పల్లెలో మీ మామకు వండి పెట్టే దిక్కులేక కష్టపడుతున్నారనుకుంటా. నువ్వు నీ భర్తను వెతుక్కుంటూ వచ్చినట్లు మీ అత్త మీ మామ దగ్గరికి పోకూడదు. అది భారత నారి ధర్మం. అట్టివారికి పుణ్యలోకం. సతీ, అనసూయ, సావిత్రి, పార్వతి, పార్వత, వందన నోరు తెరిచింది. మా శ్రీవారు బజారు వెళ్లారు, వచ్చేవేళ అంటూ లేచింది పద్మ. పోతూ పోతూ ఎదిరింటి దంపతుల కీచులాట వినసాగింది నిల్చొని. పద్మ, మీ అత్తగారు తాళింపు ఘాటుగా ఈ బిల్డింగ్ అంతా గుబాళిస్తోంది. మీరు గదిలో ఉన్న అంత స్పష్టంగా వినవస్తుంది. గాలివాటు సరిగ్గా ఉంది, తీరిగ్గా కూర్చొని విను. పద్మ సిగ్గుగా నవ్వి చెయ్యి ఊపింది. సరి తాయారమ్మ, నీ మాటలన్నీ విన్నట్టుంది, వినాలనే నేను అలా చెప్పింది, తేలిగ్గా చెప్పింది. చీకట్లు నలుమూలలా అల్లుకుంటున్నప్పుడు రేవతి వచ్చింది. వస్తూనే కిటికీ దగ్గర కూర్చుంది. రేవతి అలంకరణలో మార్పు, కళ్ళల్లో ఏదో నిరీక్షణ గుర్తించిన సరిత వందనను చూసి కన్నుగీటింది. ఇదివరకులాగా పంతులు ఎల్లవేళల్లో కిటికీ నింపటం లేదు, అది శుభసూచకం అనుకున్నారు సరిత వందనలు. ప్రతి శనివారం సూపరింటెండెంట్ హాస్పిటల్ అంతా, కాంపౌండ్, లెట్రిన్లు కూడా వెళ్ళి చూస్తారు. ఎలా శుభ్రంగా ఉంచారా అని తనిఖీ చేస్తారు. బెడ్ ప్యాన్సు, యూరినల్సు, కిడ్నీ ట్రేస్ అన్నీ కడిగి లాబరేటరీ దగ్గర వరుసగా అమర్చి ఉంచుతారు తోటీలు. బెడ్ పేషెంట్లు నిటారుగా రెడ్ బ్లాంకెట్ క్రింద వెచ్చగా పడుకుని ఉన్నారు. బ్లాంకెట్ కాస్త మడత పెడితే వారిని తిడుతూ మరలా మరలా సరిచేస్తున్నారు వార్డ్ బాయ్స్. ఒకరిద్దరికి కడుపొబ్బి తోటీని బతిమాలుకుంటున్నారు బెడ్ ప్యాన్ కావాలని. ససేమిరా ఇవ్వనంటోంది. పెద్దబాబుగారు వచ్చిపోని అని అరుస్తోంది. ఆ వార్డు స్టాఫ్ మంచి మూడ్లో ఉన్నట్లుంది. లచ్చి, తొందరగా ఇచ్చేసేయ్ అని చెప్పింది. వేళాపాళ లేకుండా వచ్చే విజిటర్స్ని పంపిస్తుంది. ఒక గేటు నుండి పంపిస్తే మరోవైపు నుంచి వస్తున్నారు. మెడపట్టి నెట్టుతున్నా కదలక తమని కాదన్నట్లు ఉండిపోవాలని చూస్తున్నారు కొందరు. మెటర్నిటీ వార్డు స్టాఫ్ వార్డులో పని కంటే ఆ వచ్చే జనాన్ని పంపలేక చిర్రుబుర్రుమంటూ అలసిపోయి కూర్చుంది. ఆ ముఖం మీద సులభంగా పేలాలు వేయించుకోవచ్చు. చిల్డ్రన్స్ వార్డు స్టాఫ్ సరస మాత్రం ఎల్లవేళ్లలా తేలిగ్గా నవ్వుతూ, హౌస్ సర్జన్తో కబుర్లు వేస్తూ, వచ్చే విజిటర్స్కి పోజులు కొడుతూ, చీకు చింత లేనట్లు కాలం గడుపుతుంది. స్వతహాగా మెత్తని మనసు గల డాక్టర్ వెంకట్ సరస తీయని మాటలకి లొంగిపోయాడు. సరస నవ్వు, మాటలు వెకిలిగా ఉంటాయి. వందనకు సరసకు ఎంత వ్యత్యాసం అనుకుంటూ ఉంటాడు. వందనపై గౌరవం ఎక్కువ కాసాగింది. ఆ రోజు నుంచి మరలా థియేటర్కి వెళ్ళలేదు. తన పోస్టింగ్ చిల్డ్రన్స్ వార్డుకి వేయబడింది. తన పోస్ట్లో డాక్టర్ కృష్ణయ్యను వేశారు. నిన్ననే డ్రగ్ స్టోర్ దగ్గర చూశాడు వందననే. ఎలా ఉన్నారు, ఆ రోజు ఫెయింట్ అయ్యారు అని పలకరించాడు వెంకట్. వందన నవ్విన నవ్వులో సిగ్గుమిళితమై ఎంతో నిర్మలంగా కనబడింది. మరికాస్త దగ్గరగా వచ్చి, వందన నీతో మాట్లాడాలి, ఎక్కడ కలవమంటావు అన్నాడు. అతని స్వరం అతనికే కొత్తగా ఉంది. అరక్షణం అతని కళ్ళల్లోకి చూసింది. వెంటనే, అమ్మో ఇలాంటి వాళ్ళకి చనువిస్తే చంకలో దూర్తారు అనుకుని కొంటెగా పైన చూపించింది. ఆ కొంటెతనానికి కోపం వచ్చింది. ఓ వెంకట్, ఇక్కడున్నావా, నీకోసం హాస్పిటల్ అంతా గాలించాను, అర్జెంట్, సెలైన్ ఇవ్వాలి అంటూ సరస చేరింది. సరస తెల్లగా అందంగానే ఉంటుంది. ఆమె నవ్వు చూపులు మగవారిని రెచ్చగొట్టేవిగా ఉంటాయి. సరసతో వెళుతూ తిరిగి చూశాడు వందన వైపు. పుస్తకం చేతిలో, పెన్ను బుగ్గను గుచ్చి వారివైపే చూస్తూ ఉండిపోయింది వందన. కళ్ళు నవ్వుతున్నట్లున్నాయి. కళ్ళల్లోని నవ్వు వెనక ఏదో హెచ్చరిక కూడా ఉంది. అది గుర్తించలేదు డాక్టర్ వెంకట్. స్క్రీన్ షాట్నో లేక అసిస్టెంట్ గదిలోనో సరసను చుంబిస్తున్నప్పుడు వందన తప్పనిసరిగా గుర్తుకొచ్చేది. అప్పుడు అందిన సరస కంటే అందని వందన ప్రియమనిపించేది.
శానిటరీ రౌండ్స్ ముగించుకుని థియేటర్కి వచ్చారు యతీంద్ర. ఏవో కొన్ని మైనర్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఒక పైల్స్ కేసు ఉంది. ఆ రోగి మరీ రక్తం లేక తెల్లగా పాలిపోయి ఉన్నాడు. ఆపరేషన్లో రక్తం నష్టపోక తప్పదు. అసిస్టెంట్ సర్జన్ భయపడుతున్నాడు. రక్తం కావాలన్నా 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఇంకా ఆ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయలేదు. తన భయాన్ని సర్జన్కి వ్యక్తం చేశాడు. మరి ఆపరేషన్ కూడా అంత అవసరమే కదా అన్నాడు సర్జన్. బల్లం మీద రోగి ఆపరేషన్కి సిద్ధంగా ఉన్నాడు. అసిస్టెంట్ హౌస్ సర్జన్ల భయానికి లోపల నవ్వుకుంటూ వచ్చారు. అప్రయత్నంగా ఏదో వెతుకుతున్నట్లు తేనె కళ్ళ కొరకు చూశాడు. ఆ కళ్ళు మాత్రం తను చేసే ప్రతి పనిలో నమ్మకం ఉన్నట్లు ఎప్పటిలా మెరుస్తూ తనవైపే చూస్తూ ఉండడం గమనించి ఆపరేషన్ మొదలుపెట్టారు. దేవుణ్ణి స్మరించుకున్నారు ఎప్పటిలా. అతను ఆపరేషన్ చేసే తీరు చూసి ఆశ్చర్యపోయారు తక్కిన డాక్టర్లు. ముందు ఫైల్ మాసను క్లాంప్ చేసి సూచర్స్ వేసి తర్వాత వాటిని కట్ చేశారు. ఒక్క బొట్టు రక్తం కూడా నష్టం కాలేదు. డాక్టర్లు అభినందనలు తెలుపసాగారు. ఆగండి, ఇది ఓల్డ్ మెథడ్, మిషన్ హాస్పిటల్స్లో చేసేవారట అని వారికి తెలియపరిచారు. ఓపీ కేసులు చూసి తగిన సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు. అనస్థీషియా రూమ్లో ఒకతను గోరు చుట్టూ ఆపరేషన్కి కూర్చొని ఉన్నాడు. మాటల సందర్భంలో అతను పబ్లిషర్ అని తెలుసుకుని, వందన, నా దగ్గర కొన్ని కథలున్నాయి, అవి ప్రచురణకు స్వీకరిస్తారా ఆశగా అడిగింది. అక్కడ ఉన్న డాక్టర్ కృష్ణయ్య, రాములు ఆశ్చర్యంగా వందన వైపు చూశారు. సిస్టర్, మీరు కథలు రాస్తారా? రాములు అన్నాడు. నేనా? నేను కాదు, సరిత సన్నగా నవ్వుతూ అంది. డాక్టర్ కృష్ణయ్య తన పని తను చేసుకోసాగాడు. కృష్ణయ్యలా అందరూ తమ తమ పనులు చేసుకుని చక్కగా వెళ్తే ఎంత బాగుంటుంది అని తలచింది వందన. పబ్లిషర్ ఈ సిస్టర్ తనకి చిక్కినట్లే చూస్తూ అతను ఎక్కడుండేది అడ్రస్ చెప్పాడు. వందన రాసుకుంది. పబ్లిషర్ని పొద్దున ఏమైనా తిన్నారా అని అడిగింది. కాఫీ మాత్రం తీసుకున్నాను అన్నాడు. కొద్దిగా క్లోరోఫామ్ ఇచ్చి బొటనవేలుకు రంధ్రం చేసి చీమితో కూడిన రక్తం పిండి గాజుగుడ్డ దూరిపి కట్టుకట్టారు. ఆ పేషెంట్ను ట్రాలీ మీద బయట ఉంచారు. ఆ పబ్లిషర్ పెద్దగా నవ్వుతూనే ఏడుస్తున్నా ఏదో మాట్లాడేస్తున్నాడు. క్లోరోఫామ్ మహత్యం అని నవ్వుకుంది వందన. థియేటర్లో అందరి ముఖాలు నవ్వుతున్నట్లున్నాయి. 2 లావుపాటి పుస్తకాలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది. బల్ల మీద ఉంచి తిరిగి వస్తుండగా డాక్టర్ యతీంద్ర వచ్చేశారు. యథాలాపంగా సంతకాలా అంటూ పుస్తకాలు తీసుకున్నారు. సంతకం చేస్తూ నీ పేరేమిటని అడిగారు. అప్రయత్నంగా నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. టక్మని పెదాలు బిగించినా నవ్వుతో ముఖం విప్పారింది. వందన అంది. ఈసారి అతను నవ్వారు. ఒకసారి చెప్పావు కదూ అంటూ అలసిపోయినట్టు కుర్చీలో వెనక్కి వాలి పుస్తకాలు అందించారు. జాగ్రత్తగా అందుకుంటూ బుగ్గపై చూపు నిలిపింది. ఆ బుగ్గని నిమరాలనిపించింది. ఆ చెంపపై చెయ్యి ఉంచుకొని వందన కళ్ళల్లోకి చూశారు. బిరుసుగా, దట్టంగా, పొట్టిగా, నల్లగా ఉన్న ఆ కనురెప్పలు విచారంగా వాలిపోయాయి. వందన మరీ చిన్నపిల్లగా అనిపించింది. హౌ ఓల్డ్ ఆర్ యూ? సంభ్రమంగా వందన కళ్ళు విప్పారినాయి. 15 20 సార్. నమ్మలేనట్లు చూస్తుంటే వందనకు నవ్వాగలేదు. ఇంకా 1 సంవత్సరం తగ్గించి చెప్పింది తను. వందన, సరితలు పబ్లిషర్ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారు. ఆ ఊళ్ళో ఉన్న హోటల్స్లోకి వెళ్ళా శుభ్రమైన లాడ్జింగ్ అది. పక్కనే హోటల్ ఉంది. మంచం మీద ఆసీనుడై ఉన్నాడు. అద్దం ఉన్న బల్ల మీద గ్లాసు, కొన్ని సీసాలున్నాయి. వచ్చిన అమ్మాయిలు కలక విందుగా చూసి కూర్చోమన్నాడు. మంచానికి దూరంగా కుర్చీ, స్టూలు లాక్కొని కూర్చున్నారు. సరితని చూపుతూ రచయిత్రి అని పరిచయం చేసింది. సరితకెందుకో నవ్వు రాసాగింది. చిటికిన వేలు నోట్లో ఉంచుకుంది. ఇంకా నయం, బొటనవేలు నోట్లో వేసుకోలేదనుకుంది వందన. చిన్నప్పుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని చుబికేదట. ఇప్పటికీ అప్పుడప్పుడు పెట్టుకుంటుందనే అనుమానం వందనకు. వార్డ్ బాయ్తో మీరు పంపిన ఉత్తరం చూశానండి, కథలన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆహా, నిరాశ చెందకండి. ఇప్పుడున్న పెద్ద రచయితలు, రచయిత్రులందరూ ముందు ఇలా రాసిన వాళ్లే. పలానా రచయిత్రికి ఇప్పుడు ఇంత పేరు రావటానికి కారణం మేమే. ముందు ప్రోత్సహించింది, రచన రచ్చు వేయించింది మేమే. కనుక మీకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ఓ పేరున్న మీకు నచ్చిన రచయిత్రి నవలలు తీసుకోండి. దాన్ని కాపీరైట్లా రోజూ కాపీ చేస్తూ రండి. నవల ఎలా రాయాలో, శైలి ఎలా ఉండాలో అలా పట్టుబడుతుంది మీకు. బాబోయ్, అనుకరణ, ఆ రచయిత్రి రచన కాదు కదా అని పాఠకులు దుమ్మెత్తిపోయారు అని వందన అనుకోగా, ఏమిటో డోస్ కానీ పట్టలేదు కదా సరిత అనుకుంది మనసులో. మరో సలహా, కథ వాస్తవికంగా ఉండాలి. ప్రస్తుతం మన దేశంలో ఉన్న సమస్యల మీద కథలు ఎన్నుకోవచ్చు. ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టేవాడినే తీసుకుని ఓ మంచి ఫస్ట్ క్లాస్ కథ రాయొచ్చు అన్నాడు వందన. ఈ ఉచిత సలహాదారుడి దగ్గర ఇరుక్కుపోయాం కదా అన్నట్లు చూసింది సరిత.
వందన పైకి లేస్తూ, మీరు రెస్ట్ తీసుకోండి, రేపు డ్రెస్సింగ్కి వస్తారుగా, ఇక వెళ్ళొస్తాం అంటూ గది నుండి బయటపడ్డారు. ఒకరివైపు ఒకరు చూసుకుని పక్కుమన్నారు. అక్కడున్న ఒకరిద్దరు అనుమానంగా ఎగతాళిగా వీరివైపు చూశారు. లాడ్జింగ్కి వచ్చిన అమ్మాయిని మంచిగా ఎలా తలుస్తారు? నడకలో ఒడిదుడుకులు లేని వారి వైపు చూసి పబ్లిషర్ ఇలా అనుకున్నాడు, ఎంత అమాయకంగా ఉన్నారో అంత ఘటికులు, మోసపోయే రకం కాదు, అథవా తప్పటడుగు పడినా అవతలి వారితో అంతు తేల్చే రకం, ఎంత డబ్బుంటే అంత ఆనందాన్ని కోరుకోవచ్చు, అలాంటి వారిని కదిలించి డొంకలో పడటం బుద్ధిహీనుల లక్షణం. తలుపులు మూసి సీసా బిరడా నోటితో లాగి తన పని చూసుకోసాగాడు. నిద్ర నుంచి లేస్తూనే బిల్డింగ్ వాతావరణంలో ఏదో మార్పున్నట్లు కనిపించింది. దంపతుల గదిలో ఏ చప్పుడు రావటం లేదు. తాయారమ్మ గది నుంచి ఎలాంటి గుబాళింపులు రావటం లేదు. రాసమణి అరుపులు కానీ, గాంధీ కుటుంబం చేసే అల్లరి కానీ, ఆండాళమ్మ ఇంటిలో బిందెలు తపేళాలు పడిన శబ్దం కానీ రావటం లేదు. సరిత, అమావాస్య రోజులా, పూర్ణిమ రోజులా అంది వందన. కిటికీ నుండి కిందికి చూస్తూ నాగి అని పిలిచింది. గుడిసెల నుంచి ఓతల బయటికి వచ్చి అటు ఇటు చూసింది. నాగి, ఈసారి నాగమ్మ నవ్వుతూ పైకి చూసింది. మీ ఇంటాయనున్నాడా? నాగి ముసిముసిగా నవ్వుతూ గుడిసెలోకి చెయ్యి చూపింది. సరిత వందన వైపు చూసి, వెన్నెల రోజులే బోయ్, నాగి మొగుడు దొంగ, చీకటి రోజుల్లో వ్యాపారానికి వెళ్ళి వెన్నెల రోజుల్లో ఇంటి పట్టునుంటాడు. నార్త్ ఇండియా అంతా టూర్ చేసొస్తూ రకరకాల బ్యాగ్స్, వాచీలు మొదలగునవి తెచ్చి అతి చౌకగా అమ్మేస్తూ ఉంటాడు. ఏమంటే స్మగుల్డ్ గూడ్స్ అంటాడు. బంగారు వస్తువులు రాసమణి కొంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కరిగించి బంగారపు ముద్దలో చేర్చుతుంది. వందన, మనకి ఓ రిస్ట్ వాచ్ చూపించింది నాగి, చివాట్లు వేసి పంపాం. అది ఎక్కడుందో తెలుసా? కమలమ్మ టీచర్ ధరించి ఉంది, భలేగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. సింగపూర్ అక్కయ్య పంపిందంటూ కొయ్యసాగింది. నాకు నవ్వాగింది కాదు. రాసమణి అంటే అర్థం చేసుకోగలం. కమల లాంటి విద్యావంతులు. బాత్రూంలోకి వెళ్ళింది వందన. సరిత, నీళ్లు నిండుకున్నాయి అంది. 5 గంటలకే పంపు వేసేశాడు భీముడు. ఈరోజు అందరికీ ఏమైందో. మెట్ల కిందుగా వెళ్ళి భీముడు స్విచ్ వేయి అంటూ అరిచింది. ఆ మాట విని రాము పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క, భీముడు మద్రాసు వెళ్ళాడు, లాటరీ వచ్చింది, చేతులు తోముతూ చెప్పాడు. లాటరీయా? భీముడికి వచ్చిందా? మెట్లు పూర్తిగా దిగి మెయిన్ స్విచ్ ఆన్ చేసి రాసమణి గదిలోకి తొంగి చూసింది. నిండా ముసుగు పెట్టి జబ్బు మనుషులా పడుకుంది రాసమణి. గాంధీ బయట మెట్ల మీద మోకాలి మధ్య తలపెట్టి కూర్చొని ఉన్నాడు. ఎవరో ఎక్కడో పాటలా ఏడుస్తున్నారు. ఆండాళమ్మ కావచ్చు. అందరూ ఇలా అయిపోవటానికి కారణం భీముడికి లాటరీ డబ్బు వస్తుందనేగా. వీళ్ళందరి అవస్థ చూస్తుంటే పట్టరాని నవ్వొచ్చి పరుగున గదిలోకి వెళ్ళి వందన మీద పడి నవ్వసాగింది. సరిత, వందనలా నవ్వుతున్నావు అంది వందన. వందన, ఈ బిల్డింగ్ ఎంతకు మూగపోయిందో తెలుసా? భీముడికి లాటరీ ప్రైజ్ ఏదో వచ్చింది, అందుకే మన ప్రజలు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉన్నారు. భీమునికి లాటరీ వచ్చిందా? 20 లక్షలు? ఆ వివరాలన్నీ తెలియవి. ఇంకా మద్రాసుకి వెళ్ళాడు. బీదవాడికి వచ్చింది, పర్వాలేదు. వీళ్ళందరికీ దుఃఖం దేనికి? వారికి వచ్చిన కష్టం ఏమిటి? వారికి వచ్చిన కష్టం ఏమిటో నీలాంటి వారికి చెప్పినా అర్థం కాదులే. గుడ్ మార్నింగ్ చెప్తూ వచ్చింది పద్మ. ఏయ్ పద్మ, మీ తాయారమ్మ ఎలా ఉంది? అత్తయ్యకి విరోచనాలు. కళ్ళతోని నవ్వింది సరిత. పద్మ అడగకముందే మాత్రలు ఇస్తూ, గంజి ఇవ్వు అంది వందన. గంజి మాత్రం కాదు సరిత అనగా, అదేం గంజి? ఆశ్చర్యంగా అడిగింది పద్మ. సరిత మాటలకి అర్థం లేకుండా ఉంటుందా అంటూ సరిత చెప్పటం మొదలుపెట్టింది. నేను బీఈడీ చేస్తున్నప్పుడు రాత్రి 9 గంటలకి బాత్రూంకి వెళ్ళొస్తున్నా, కింద నుంచి వస్తూ ఎదురుపడింది మా టీచర్. మీ టీచర్స్ అందరూ నన్స్ కదూ? సరిత, నా రూమ్కి రా, గంజి తాగిపోదువో అని ఆహ్వానించింది. నేరకపో ఎదురుపడ్డాను కదా, గంజి తాగాలి కాబోలు. ఈ సన్యాసుల గంజి ఎలా ఉంటుందో అని విధిలేక నవ్వుతూ వెళ్ళాను. గ్లాస్ నిండా పోసి స్పూన్ పెట్టి ఇచ్చింది. ఎప్పుడు చేసిన పాపమో ఈ గంజి రూపంలో ఇచ్చింది. భగవాన్ అని భగవంతుణ్ణి స్మరిస్తూ చెంచాడు నోట్లో పెట్టుకున్నా. వాంతి చేశావా? సస్పెన్స్ భరించలేనట్లు అడిగింది పద్మ. ఎంచక్క గ్లాసులు అంతా ఖాళీ చేశా. గంజి ఈజ్ నథింగ్ బట్ పాయసం, సగ్గుబియ్యం పాయసం. గంజి గంజి అంటూ రోజు వీళ్ళు సాయంత్రం తాగుతున్నారా? అవురా అంటూ భలే ఆశ్చర్యపడ్డాను. నవ్వుతూ వెళ్ళింది పద్మ. ఎప్పట్లా సరిత వందనల నవ్వు వినిపిస్తుంటే భీముడికి లాటరీ వచ్చినా వాళ్ళు అలా ఎలా నవ్వగలుగుతున్నారా అని బిల్డింగ్లోని వాళ్ళు ఆశ్చర్యపోయారు. థియేటర్లోకి పోయే ముందు చేతులు వాష్ చేసుకోబోతుండగా రాములు వచ్చి, సిస్టర్ ఫోన్ వచ్చింది అని చెప్పాడు. ఫోన్ బాత్రూంలో ఉంది. పరుగున వెళ్ళి ఫోన్ అందుకుంది. అవతల సరిత కంఠం అతి ఉత్సాహంగా పలికింది. వందన, కమలమ్మ టీచర్కి 250,000 హర్యానా లాటరీ వచ్చింది. ఇప్పుడిప్పుడే మూర్ఛలో నుండి తేరుకుంటోంది, పిచ్చిగా చూస్తోంది.
వందనా, వింటున్నావా? మూర్చపోయావా? లేదులే, చెప్పేదేదో తొందరగా చెప్పేసేయ్, బాస్ వచ్చే వేళైంది. నీ ఉమర్ షరీఫ్ ఏమంటాడేమిటి? అంతలోనే స్ప్రింగ్ డోర్ నెట్టుకుని వచ్చాడు బాస్. ఇక వెళ్తా. గాబరా ఏమిటి? ఉమర్ మెల్లిగా చెప్పి ఫోన్ పెట్టేసింది. గుడ్ మార్నింగ్ సార్. అక్కడి నుండి పోతూ క్రీగంట చూసింది. అప్పుడే తెల్లారింది. బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేయటానికి అన్నట్లు ఓ విధమైన చూపు చూశారాయన. తను విష్ చేస్తే అందుకోనట్లే అలా చూస్తూ ఉన్న బాస్ని చూసి బయటికి వెళ్ళాక భుజాలు ఎగరవేసింది. థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ లాటరీ సంగతి చెప్పింది. అసిస్టెంట్ సర్జన్ గ్లౌజ్ వేసుకుంటూ సరస్వతితో చెప్పాడు ప్రతి నెల తాను 20 రూపాయల దాకా లాటరీ టికెట్లు కొంటున్నట్లు. ఇలా తలా ఒక మాట అనుకున్నారు. లాటరీ నాకు వద్దు బాబోయ్, వస్తే నేను గుండె ఆగి చచ్చిపోను. అంత డబ్బు ఎలా దాచుకోవాలి? ఏడుకొండలు అనగా అందరూ నవ్వారు. బాస్ లోనికి వస్తూ వాట్ ఈస్ ద మ్యాటర్, ఆల్ ఇన్ స్మైల్ అనగా సర్జన్ చెప్పాడు లాటరీ సంగతి. రాము, నాకు టికెట్ కొను, నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అన్నారు బాస్. వందన వైపు, ముఖ్యంగా ఆ కళ్ళ వైపు చూడకూడదనుకున్నారు యతీంద్ర. విచిత్రంగా ఆకర్షింపబడుతున్నాడు. అనుకోకుండా ఇంట్లో ఉన్నా ఏదైనా పార్టీలో ఉన్నా జ్ఞాపకం రాసాకింది. అందుకు తనకే ఆశ్చర్యం కలగసాగింది. అందం, చదువుకున్న యువతులు కాలేజీ రోజుల నుంచి ఇప్పటి వరకు వెంటపడుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఇంతగా ఆకర్షించలేదు. సన్నగా చిన్నగా ఉన్న ఓ నర్సుతో చూపులు కలవటం హాస్యాస్పదంగా అనిపించింది. చాలాసేపటి వరకు పనిలో నిమగ్నమైపోయారు. కానీ చూడకూడదనుకుంటూనే చూసేశారు. పనంతా అయ్యేటప్పటికీ 4 గంటలైంది. అలసిపోయింది వందన. దారిలోనే కలిసింది సరిత. కమలమ్మ టీచర్ ఇంకా ఈ చెత్త ఉద్యోగం చెయ్యదట. వరల్డ్ టూర్ చేసొచ్చాక అప్పుడు ఆలోచిస్తుందట ఏం చెయ్యాలో. బడిలో విషయాలన్నీ ఏకరువు పెట్టింది. మెట్ల దగ్గరే భీముడు పళ్ళికిలిస్తూ కనిపించాడు. ఏ భీముడు అంది ఆనందంగా వందన. వెంటనే 4 ఖర్చుకొని, సరే సరే భీముడు ఏమని పిలవాలి? భీముడు గారు అనా, భీమన్న గారా అనా? బక్క భీమా, లక్కీ ఛాన్స్ కొట్టావు. ఎంత డబ్బు వచ్చింది? జాగ్రత్తగా దాచుకో, సరిత సలహా ఇచ్చింది. వాచ్మెన్ భీముడు, బక్క భీముడు, లక్ష్మి ఎలా వరించింది? సంభ్రమంగా చూస్తోంది వందన. వాడు మాత్రం తల గోక్కుంటూ సిగ్గుసిగ్గుగా నవ్వాడు. భీముడి నవ్వులో ఓ విధమైన అందం వచ్చిందే లక్ష్మీ కళ. వందన తలుస్తూ ఉండగా, వందనమ్మగారు, మీరు అలా అంటున్నారు, లాటరీ ఏంటి, నాకు రావటమేంటి? నాకు తెలిసిన వాడు డ్రైవర్ కనిపిస్తే వాడి లారీలో మద్రాసు పోయాను. ఆ లారీలోని సామాను దింపి కూలీ డబ్బులు పెట్టి లాటరీ టికెట్ మద్రాసులోనే కొన్నా. వినలేని మాట వింటున్నట్టుగా ప్రతిమల్లా ఉండిపోయారు. భీముడు, నీకు డబ్బు వచ్చిందనుకుని సంతోషించాం, నీరసంగా నవ్వాడు. ఏప్రన్ జేబులోంచి 1 రూపాయి నోటు తీసి టిఫిన్ చేయి అంటూ ఇచ్చింది వందన. ఆ రుణం ఏదో ఒక రూపంలో తీర్చేస్తాడు భీముడు. పెరటి తోటలో అరిటాకులు తెచ్చిస్తాడు, బాదం కాయలు, పచ్చి జామకాయలు తెచ్చిస్తాడు. పచ్చిగా దూరగా ఉన్న జామకాయలంటే సరిత వందనలకి అతి ప్రియమనని తెలుసు. వాడు తీసుకురాగానే పోటీ పడి పై కండువాలోంచి వారు తీసుకుంటుంటే కొండెక్కినంత సంతోషం భీముడికి. బిల్డింగు యథాప్రకారం గొడవగా ఉంది. ఈ మనుషుల ప్రవృత్తి వింత అనిపించింది వందనకు. ఈ లోకం తీరే అంత అన్నట్లుగా ఉంది సరిత. కథ కొనసాగుతుంది.